అక్క మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891011. ప్రతి ఒక్కరికి నేరుగా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎలమంచిలి ఎమ్మెల్యే యువి కన్నబాబు రాజు, మాజీ డిసిసిబి చైర్మన్ సుకుమార వర్మలు అన్నారు. మునగపాక మండలం అరబుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కన్నబాబు రాజుతో పాటు మాజీ డిసిసిబి చైర్మన్ సుకుమార వర్మలు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ప్రజలకు అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యే కన్నబాబు రాజు తెలిపారు. ఎమ్మెల్యే కన్నబాబు రాజు గ్రామంలో ప్రతి గడపకు తిరుగుతూ పెన్షన్ ఏ విధంగా అందుతున్నాయి, ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయనే విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంలో భాగంగా ఈరోజు అరపాల్లో ఇంటింటికి తిరగడం జరిగింది. గ్రామంలో, ఈ గ్రామంలో చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఎందుకంటే హౌస్ కావాలన్న కంప్లైంట్ ఇంత మునుపు ఎంతమంది ఉన్నారో, 20 మంది 25 మంది ఉంటే వాళ్ళందరికీ హౌస్లు ఇచ్చాం, సైట్లు లేని వాళ్ళకి సైట్లు ఇచ్చాం. ఇవాళ ఏదో ఒకరో ఇద్దరు లేదని అడిగారు తప్ప మిగిలిన వాళ్ళందరికీ 100% అందరికీ వచ్చినట్టే. ఇక్కడ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు బ్రహ్మాండంగా చేరాయి. ఎక్కడ కంప్లైంట్లు లేవు, చక్కగా జరిగింది. వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే 75-80% ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తి సపోర్ట్గా నవ్వుతా, ఏమైనా మళ్ళీ ఆ బాబుకే వేస్తాం, ఆ బాబుకే ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఎందుకంటే పథకాలు అందరికీ అందుతున్నాయి, అందుకే చాలా ఆనందంగా నవ్వుకుంటూ వచ్చి మరి బుక్కులు ఇచ్చి వాళ్ళు ప్రతి ఇంటి దగ్గర కూడా ఎంతో బ్రహ్మరథం పట్టారు. ఇవాళ ఈ సంక్షేమ పథకాల్లో భాగంగా మరి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా అందరికీ చేరేయలేదా, పేదవాళ్ళు ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళిందా లేదా అన్నదే ఇవాళ మేము చూడడం జరిగింది. మరి ఇది కాక మరి ప్రతి సచివాలయానికి సీఎం ముఖ్యమంత్రి గారు 25 లక్షలు ఇచ్చారు. ఎందుకంటే గ్రామంలో ఇమీడియట్ అపనయాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఏమైతే ఉన్నాయో ఆ వర్క్లకే పెట్టమని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మెయిన్ రోడ్డు బాగా డిస్టర్బ్ అయింది, అందువల్ల మెయిన్ రోడ్లో 0.8 కిలోమీటర్స్ అంటే 6.5 కోట్లు అవుద్ది. మిగిలిన దానికి ప్యాచ్ వర్క్ ఒక 1.5 లక్షలు అవుద్ది. 6.5 లక్షలు దానికి, దీనికి వస్తున్నారు దగ్గర 8 లక్షల రూపాయలు దానికి పెట్టడం జరిగింది. మరి శ్మశానం ఇక్కడ ఏమైందంటే ఎస్సీ కాలనీకి చుట్టూ ఉంది, అందువల్ల పాపం అక్కడ శ్మశానంలో వాళ్ళు భయం పడతారు కూడా. పక్కనే ఉండడం వల్ల ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి శవాలను కాల్చడం, కప్పి పెట్టడం చేయడం వల్ల దానివల్ల చుట్టూ 4 అడుగులు గోడ కట్టమని చెప్పాను. దాని మీద ఒక షీట్ కూడా దగ్గర 7-8 అడుగులు షీట్ కూడా ఫిక్స్ చేస్తే ఇంకా దానికి దీనికి వీళ్ళతో సంబంధం ఉండదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా అది జరుగుతుంది. నియోజకవర్గం అంటే రోడ్లన్నీ వేసాం, 70% రోడ్లన్నీ కూడా కొత్త రోడ్లు వేసాం. R&B దగ్గర 8 రోడ్లు వేసాం, జిల్లా పరిషత్లో దగ్గర 17 రోడ్లు పిలిచాం టెండర్లు. ఇంకా టెండర్ల దశలో ఉన్నాయి, కొన్ని ఫార్మ్ అవుతున్నాయి. ఎలమంచి ఫ్లైఓవర్ బ్రిడ్జికి టెండర్ కూడా ఈ వారంలోనే పిలుస్తున్నారు. మార్చి మే నాటికల్లా ఆ బ్రిడ్జి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది.